ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన బీమా ప్రీమియం చెల్లింపు గడువును కేంద్ర ప్రభుత్వం మళ్లీ పొడిగించింది ఆగస్టు పదిలోపు ఖరీఫ్ పంటలకు ఇంకా బీమా చేయించుకోని వారు ప్రీమియం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది ఫసల్ బీమా వాతావరణ ఆధారిత పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పించేందుకు తాజాగా రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది రైతు శుభవార్త ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి పంట బీమా యోజన ప్రీమియం చెల్లింపు గడువును కేంద్ర ప్రభుత్వం పెంచింది ఖరీఫ్ పంటల బీమా వ్యవధిని మరో వారం రోజులకు పొడిగించి భారత రైతాంగం పట్ల తనకున్న ఉదారతను చాటుకుంది సాధారణంగా ఖరీఫ్ రెండు వేల పదహారు ఫసల్ బీమా ప్రీమియం చెల్లింపు గడువు జులై ముప్పై ఒకటితోనే ముగిసింది కొరవడిన క్షేత్రస్థాయి ప్రచారం రుణమాఫీ చిక్కుల వల్ల వేలాది తెలుగు రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు ఫలితంగా ఈ వ్యవధిని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంఘాలు నిపుణులు కేంద్ర వ్యవసాయ సంక్షేమ మంత్రిత్వ శాఖను కోరాయి వారి అభ్యర్థన మేరకు ఈ నెల పది వరకు ప్రీమియం చెల్లింపు గడువును పెంచడం ముదావహం ఆహార ధాన్యాల పంటల సాగుదారులు ఒకటిన్నర నుంచి రెండు శాతం నూనె గింజలు పత్తి పంటలు వేసిన రైతులు ఐదు శాతం చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఈ క్రమంలో ఫసల్ బీమా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసింది రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు ఎస్ఎల్సి చైర్మన్గా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎల్టీసీ చైర్మన్ గా కమిషనర్ వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఎస్ఎల్సిలో పదహారు మంది ఎస్ఎల్టీసీలో ఏడుగురు సభ్యులను నియమించింది ప్రకృతి వైపరీత్యాల వల్ల వాటిల్లే పంట నష్టాల నుంచి పరిహారం పొందేందుకు వీలున్న ఈ పంట బీమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది గడువులోగా ప్రీమియాలు చెల్లించాలని సూచించింది